అనగనగా ఒక ఊరు ఆ ఊరిలో ఒక మంచి రైతు ఉండేవాడు ఆ రైతు ఎల్లప్పుడూ మంచి పంటలను పండించేవాడు ఆ రైతు పండించిన పంటలన్నింటినీ మంచి లాభానికి అమ్ముకునేవాడు ఇలా చేసే క్రమంలో తన పంటను చాలా బంగారు పంటగా భావిస్తూ ఆ పంటలో వచ్చిన ఫలాన్ని తన ఊరి వాళ్ళకి తన తోటి వాళ్ళకి వచ్చి సంతోషపడేవాడు అలా ఇస్తూ ఆ మంచి పంచు పండ్ పండ్లను తన స్నేహితులతో పంచుకునేవాడు ఆ పండ్లన్నీ ఒక జాతరలాగా చేసి అందరికీ కోసి పంచి పెట్టేవాడు అప్పుడు వచ్చిన గింజలన్నింటినీ మంచి ఉత్తమమైన గింజలన్నింటినీ ఏరుకొని మరుసటి సంవత్సరం పంటగా వాడుకునేవాడు ఇలా చేస్తూ పోయేవాడు కొన్ని సంవత్సరాల తర్వాత రైతు చనిపోవడంతో తన కొడుకులు ఆ విషయాన్ని గమనించారు మా నాన్న మంచి మంచి పండ్లను అమ్ముకోకుండా వాటిని ఊర్లో వాళ్ళకి పంచిపెడుతున్నాడు అని చెప్పి పనికిరాని పళ్ళను తీసుకువచ్చి చేయడం జరిగింది ఇలా కోసిన క్రమంలో పనికిరాని పళ్ళకి పనికిరాని విత్తనాలే ఉంటాయి ఆ విత్తనాలను సేకరించి వాళ్ళు పంట వేయడం మొదలుపెట్టారు వాళ్ళు ఒక చిన్న విషయాన్ని మర్చిపోయి పనికిరాని గింజల్ని పనికిరాని విత్తనాలను ఏరుకోవడం వాటిని బంటగా ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళ నాన్న దాతృత్వంతో పాటు అతనికి మంచి విత్తనాలు లభించేవి వీళ్ళు ఆ విషయాన్ని గమనించలేకపోయారు